Good morning, children. నా పేరు స్వరాజలక్ష్మి. అన్నార్ వుడెన్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా పనిచేస్తున్నాను. ఈరోజు 9వ తరగతిలో గల బహుపదులు అనే అంశం గురించి నేర్చుకుందాం. ఈ బహుపదులు అనే చాప్టర్ నేర్చుకోవడానికి ముందు మనం దానికి బేసిక్స్ అయిన స్థిర రాశులు చరరాశులు సమాసం బీజీయ సమాసం వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ స్థిర రాశులు అంటే మీకు పేరులోనే ఉంది, స్థిరం అంటే కదలికలేనటువంటిది, అంటే వీటి విలువ మారదు. మనకి వేటి విలువ మారదు? నెంబర్స్ చూద్దాం. 5, 12, -4, 3/4, 0.25. ఇలా మనకి వీటి విలువ మారదు కాబట్టి వీటిని స్థిర రాశులు అంటారు. 5 అంటే 5, 12 అంటే 12, -4 అంటే -4. అంతేగాని 5 ఉన్న చోట మనం 12 రాయం, 12 అవసరమైన చోట 5 రాయం. సో వీటిని స్థిర రాశులు అంటారు. మనం నిజ జీవితంలో చూసినట్లయితే జనవరి నెలలో గల రోజుల సంఖ్య. ఈ జనవరి నెలలో మనకి లాస్ట్ ఇయర్ అయినా 31 రోజులే ఉంటాయి, ఇయర్ అయినా 31 రోజులే ఉంటాయి, ఏ ఇయర్ లో తీసుకున్నా గాని 31 రోజులే ఉంటాయి. అలాగే చరరాశులు అంటే ఏంటో చూద్దాం. చరరాశులు ఇక్కడ కూడా వీటి పేరులోనే ఉంది, చరం అంటే కదలిక, అంటే వీటి విలువ స్థిరంగా ఉండదు. మరి వీటిని దేంతో చూపిస్తాం? ఇంగ్లీష్ ఆంగ్ల అక్షరాలైన ఏ బి సి అలా జెడ్ వరకు ఉన్న అక్షరాల్లో మనం దేంతో అయినా చూపించవచ్చు. వీటి విలువ ఏముంటుంది? స్థిరంగా ఉండదు. నెక్స్ట్ వీటిని మనం జనరల్ లైఫ్ లో, మన డైలీ లైఫ్ లో దీనికి ఉదాహరణ ఇవ్వాల్సి వస్తే దేన్ని ఇవ్వచ్చు అంటే ఎదుగుతున్న చెట్టు యొక్క ఎత్తు, లేదా ఒక రోజులో ఉండే ఉష్ణోగ్రత. ఫర్ ఎగ్జాంపుల్ రోజులో ఉండే ఉష్ణోగ్రతని మనం తీసుకున్నట్లయితే అది పొద్దున మనకు ఒకలాగా ఉంటది, మధ్యాహ్నం ఒకలాగుంటది, రాత్రి ఒకలాగా ఉంటది. మనం తీసుకునేది రోజులో ఉన్న ఉష్ణోగ్రతనే, కానీ దాని విలువ ఏమవుతుంది? మనకు మారుతూ ఉంది. సో వీటిని చరరాశులు అంటారు. నెక్స్ట్ సమాసం. సమాసం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ స్థిర రాశులని, చరరాశులని, ఇంకా గణిత పరిక్రియలైన, మనకి గణిత పరిక్రియలు ఏమేమి ఉన్నాయి? ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఈ స్థిర రాశులని, చరరాశులని, ఈ గణిత పరిక్రియలను ఉపయోగించి మనం సమాసాలని పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనే స్థిర రాశిని, ఏ అనే చరరాశిని ప్లస్ అనే గుర్తుతో కలిపాను అనుకోండి. 5 ప్లస్ ఏ, ఇది ఒక సమాసం మనకి. అలా కాకుండా 12 అనే స్థిర రాశిని, బి అనే చరరాశిని నేను మైనస్ అనే గుర్తుతో కలిపాను అనుకోండి, ఇది ఒక సమాసం. అలా కాకుండా నేను -4ని ఇంటూ సితో కలిపాను అనుకోండి, ఇదొక సమాసం. నెక్స్ట్ 0.25/జెడ్, ఇది కూడా ఒక సమాసం. ఓకే, అంటే మన సమాసాలను ఏ విధంగా పొందొచ్చు? ఈ స్థిర రాశులని, చరరాశులని, గణిత పరిక్రియలను ఉపయోగించి మనం సమాసాలను పొందొచ్చు. అలాగే మనం ఓన్లీ స్థిర రాశులను ఉపయోగించి కూడా సమాసం రాయొచ్చు. ఎలా? 5 ప్లస్ 12 మైనస్ 4, ఇది కూడా ఒక సమాసమే. చూడండి అమ్మా,
ఇందులో మనం బీజీయ పదాలను ఉపయోగించాం బీజీ పదాలు అంటే ఇక్కడ చరరాశులని ఇక్కడ ఒక చరరాశిని ఉపయోగించాం ఇక్కడ ఒక చరరాశిని ఉపయోగించాం ఇక్కడ చరరాశిని ఉపయోగించాం ఇక్కడ చరరాశిని ఉపయోగించాం ఇక్కడ మనం అసలు చరరాశిని ఉపయోగించలేదు సో ఇలా మనకి ఈ సమాసంలో ఒకటైనా బీజీయ పదం అంటే ఒకటైనా చరరాశి ఉంటే అటువంటి సమాసాలను ఏమంటారు అంటే బీజీయ సమాసం అంటారు ఇప్పుడు మనకి ఈ సమాసంలో ఒక చరరాశి ఉంది కాబట్టి కనీసం ఒకటన్నా చరరాశి ఉండాలి అప్పుడే మనం దాన్ని బీజీయ సమాసం అంటాం ఇక్కడ మనకి చరరాశి ఉంది కాబట్టి దీన్ని బీజీయ సమాసం అంటారు ఇక్కడ కూడా చరరాశి ఉంది ఈ సమాసంలో నేను బి అనే చరరాశిని ఉపయోగించాను కాబట్టి దీన్ని కూడా బీజీయ సమాసం అంటారు ఇది బీజీయ సమాసమే ఇది బీజీయ సమాసమే మరి ఈ సమాసంలో చరరాశులు ఉన్నాయా మనకి లేవు సో ఇక్కడ మనం ఒక్కటి కూడా చరరాశిని ఉపయోగించలేదు అన్ని సంఖ్యలే ఉపయోగించాం కాబట్టి దీన్ని సంఖ్యా సమాసం అంటారు ఏమంటారమ్మా సంఖ్యా సమాసం ఓకే పిల్లలు ఇప్పుడు ఒక బీజీయ సమాసాన్ని బహుపది అని ఎప్పుడు అంటారో చూద్దాం ఎప్పుడు అంటారు అంటే ఒక బీజీయ సమాసంలో చరరాశి యొక్క ఘాతాంకాలు ఋణేతర పూర్ణ సంఖ్యలైనప్పుడు దానిని బహుపది అంటారు చరరాశి యొక్క ఘాతాంకాలు ఋణేతర పూర్ణ సంఖ్యలు అంటే మనకి ధన సంఖ్యలు సున్నా ఋణ సంఖ్యలు వీటిని మనం పూర్ణ సంఖ్యలు అంటాం అంటే మనకు పూర్ణ సంఖ్యల్లో ధన సంఖ్యలు ఉంటాయి సున్నా ఉంటది ఋణ సంఖ్యలు ఉంటాయి మరి ఇక్కడ ఏమన్నాడు ఋణేతర పూర్ణ సంఖ్యలు పేర్లోనే ఉంది ఋణ ప్లస్ ఇతర అంటే ఋణ సంఖ్యలు కానటువంటి పూర్ణ సంఖ్యలు ఉండాలి అంటే ఈ ఋణ సంఖ్యలు ఉండకూడదు మనకి కేవలం పూర్ణ సంఖ్యలు ఋణేతర పూర్ణ సంఖ్యలు ఉండాలి పూర్ణ సంఖ్యల్లో ఇంకా ఏముండాలి మనకి ఋణేతర పూర్ణ సంఖ్యలు అంటే నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు ఋణ సంఖ్యలు ఉండకూడదు సున్నా ఉండొచ్చు ధన సంఖ్యలు ఉండొచ్చు సింపుల్ గా చెప్పాలి అంటే చరరాశి యొక్క ఘాతాంకాలు ఎలా ఉండాలి మనకి ఉంటే సున్నా ఉండొచ్చు లేదా ధన సంఖ్యలు ఉండొచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇందులో మనకి చరరాశి ఏముందమ్మా ఇక్కడ ఎక్స్ ఉంది దీని ఘాతాంకం ఎంత రెండు రెండు ఉండొచ్చు కదా మనకి నెక్స్ట్ ఇక్కడ నాలుగు ఎక్స్ లో ఎక్స్ చరరాశి దీని ఘాతాంకం ఎంత ఉన్నట్టు మనం చూపించకపోయినా ఇక్కడ ఒకటి ఉన్నట్టు ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ ఒకటి ఓకే ఒకటి కూడా ఉండొచ్చు కదా మనకి సో ఇప్పుడు దీన్ని మనం ఈ బీజీయ సమాసాన్ని మనం బహుపది అని చెప్పొచ్చు మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అసలు ఏవి ఏ బీజీయ సమాసాన్ని మనం బహుపదులు అనొచ్చు ఏవి బహుపదులు కావు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకు క్లియర్ గా అర్థమవుద్ది చూద్దాం ఇక్కడ చూడండమ్మా త్రీ ఎక్స్ వై ఇది ఒక బీజీయ సమాసం ఇప్పుడు ఈ బీజీయ సమాసం అనేది బహుపది అవుతుందో లేదో వెరిఫై చేద్దాం ఇక్కడ మనకి చరరాశి ఎక్స్ ఉంది దీనికి ఘాతాంకం ఒకటి ఉంది ఇక్కడ వై అనే చరరాశికి ఘాతాంకం ఒకటి ఉంది మనకి ఒకటి ఉండొచ్చు కదా సున్నా ఉండొచ్చు ఒకటి రెండు మూడు అండ్ సో ఆన్ ధన వాస్తవ సారీ ధన పూర్ణ సంఖ్యలు ఉండొచ్చు ఓకే సో ఇది మనకి బహుపది అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ చరరాశి యొక్క ఘాతాంకం రెండు ఇక్కడ దీని ఘాతాంకం ఒకటి సో ఇది కూడా మనకి బహుపది అవుతుంది ఇక్కడ చూద్దామమ్మా ఐదు బై టీ స్క్వేర్
ఐదు బై టీ స్క్వేర్ అంటే దీన్ని మనం మామూలుగా రాసామనుకోండి మీరు 8th క్లాస్ లో ఘాతాంకాలు చదువుకునే ఉన్నారు కాబట్టి దీన్ని 5 ఇంటూ ఇది హారంలో ఉంది హారం యొక్క ఘాతాంకం లవానికి వస్తే ఏమైంది హారంలో ధన సంఖ్య ఉంది ప్లస్ లో ఉంది సో అది మనకి లవంలోకి వచ్చినట్లయితే మైనస్ లోకి వచ్చేసింది అంటే హారంలో t పవర్ 2 గా ఉన్న దాన్ని మన లవంలోకి మార్చేటప్పటికి అదేమవుద్ది t పవర్ -2 అవుద్ది ఓకే ఇప్పుడు చూడండి దీని చరరాశి ఇక్కడ t ఉంది దీని ఘాతాంకం ఏముందమ్మా -2 ఉంది అంటే ఇది బహుపది అవుతుందా అవ్వదు ఎందుకని మనకి ఋణ పూర్ణ సంఖ్యలు ఉండకూడదు మనం బహుపది అని చెప్పాలి అంటే ఆ చరరాశి యొక్క ఘాతాంకం మనకి ఋణ పూర్ణ సంఖ్య అయి ఉండకూడదు సో ఇక్కడ ఋణ పూర్ణ సంఖ్య వచ్చింది కాబట్టి ఇది మనకి బహుపది కాదు మరి ఇక్కడ చూద్దాం నా 9 ఇంటూ √p 9 ఇంటూ మీకు తెలుసు ఈ రూట్ తీసేస్తే మనం ఏం రాసుకోవచ్చు ఘాతాంకం ఎంత రాయొచ్చు అంటే పవర్ 1/2 రాసుకోవచ్చు ఈ రూట్ తీసేసి మనం రాయాలి అంటే దీని ఘాతాంకం పవర్ 1/2 రాయొచ్చు మరి చరరాశి p ఇక్కడ దీని ఘాతాంకం 1/2 మరి ఘాతాంకం 1/2 ఉంటే అది బహుపది అవుతుందా అవ్వదు ఎందుకని మనకి ఋణేతర పూర్ణ సంఖ్యలే ఉండాలి వాస్తవ సంఖ్యలు కూడా ఉండకూడదు సో ఇది కూడా మనకి బహుపది కాదు ఇక్కడ చూడండి అమ్మా √3x² + 5y ఇక్కడ x ఘాతాంకం 2 y ఘాతాంకం 1 సో ఇది మనకి బహుపది అవుతుంది ఇక్కడ 10 మరి ఇక్కడ చరరాశులే లేవు కదా దీన్ని బహుపది అనొచ్చా లేదా అనే డౌట్ రావచ్చు మీకు ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అనేది చూడండి 10 మీరు ఏ చరరాశి అయినా ఇవ్వండి పవర్ 0 అంటే అర్థం ఏంటి మీకు 8 లోనే వచ్చింది ఎనీథింగ్ పవర్ 0 అంటే దాని వాల్యూ 1 1 తో ఏ నెంబర్ ని ఇంటూ చేసినా మళ్ళీ మనకు అదే నెంబర్ వచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేసాం ఈ 10 ని 10 ఇంటూ x పవర్ 0 గా రాసాం మరి ఇక్కడ చూడండి నేను చరరాశి x ఇచ్చా దానికి పవర్ ఎంత ఉంది 0 ఉంది దీని ఘాతాంకం 0 ఉంది 0 ఉండొచ్చా లేదా ఉండొచ్చు సో ఇది బహుపది అవుతుందా అవదా బహుపది అవుతుంది ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఉన్న చరరాశి k దీని ఘాతాంకం 2/3 సో ఇది బహుపది అవుతుందా అవ్వదు బహుపది కాదు ఇక్కడ కూడా దీని ఘాతాంకం 2 ఇక్కడ x ఘాతాంకం 1 సో ఇది కూడా బహుపది అవుతుంది సో ఇలా చరరాశి యొక్క ఘాతాంకాన్ని బట్టి మనం ఒక బీజీయ సమాసాన్ని బహుపది అవుతుందా లేదా అనేది చెప్పొచ్చు నెక్స్ట్ మనం బహుపది పరిమాణం గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మీకు ఇది 7th లో కూడా వచ్చిందమ్మా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం బహుపది పరిమాణం పరిమాణము అంటే చరరాశి యొక్క అత్యధిక ఘాతాంకం సరే ఇక్కడ మనకి చరరాశి x ఉంది దీని ఘాతాంకం 3 ఉంది సో ఈ బహుపది యొక్క పరిమాణం మనం 3 అని చెప్పొచ్చు ఇక్కడ 4xy లో x అనే చరరాశి ఉంది y అనే చరరాశి ఉంది సో ఇక్కడ x కి ఘాతాంకం ఎంత ఉన్నట్లు 1 ఉంది ఇక్కడ y ఘాతాంకం 1 ఉంది ఇదంతా ఒకే పదం కాబట్టి దీని ఘాతాంకాలు 2 కూడి 1+1 2 అని చెప్పొచ్చు దీని పరిమాణం ఎంత అంటే ఈ పదంలో మనకి రెండు చరరాశులు ఉన్నాయి ఆ రెండు చరరాశుల యొక్క ఘాతాంకాలను కూడి మనం ఆ పదం యొక్క పరిమాణంగా చెప్తాం నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా 7
మరి ఇక్కడ మనం పరిమాణం అంటే ఏమని చెప్పుకున్నాం చరరాశి యొక్క ఘాతాంకాన్నే పరిమాణం అని చెప్పుకున్నాం మరి ఇక్కడ మనకి చరరాశి ఉందా లేదు కానీ మనం చరరాశిని ఇందాక రాసుకున్నట్లు ఇలా రాసుకోవచ్చు 7 ఇంటూ x ఘాతం 0 లేదా 7 ఇంటూ y ఘాతం 0 లేదా 7 ఇంటూ z ఘాతం 0 ఎందుకని పవర్ 0 నే తీసుకున్నాం పవర్ 0 అంటే దేనికైనా పవర్ 0 అంటే దాని విలువ 1 1 తో మళ్ళీ ఈ నంబర్ ని ఇంటూ చేస్తే మళ్ళీ అదే నంబర్ వచ్చింది ఇక్కడ మనం ఏం చేసాం దాని విలువ మారకుండా దాని రూపాన్ని మార్చాం 7 ఇంటూ x ఘాతం 0 ఇక్కడ ఇప్పుడు చరరాశి x దీని ఘాతాంకం ఎంత ఉంది 0 అంటే ఇప్పుడు దీని పరిమాణం ఎంత అని చెప్పొచ్చమ్మా 0 సో ఒక స్థిర సంఖ్య యొక్క పరిమాణం ఇది మనకి స్థిర సంఖ్య ఈ స్థిర సంఖ్య యొక్క పరిమాణం 0 అలాగే ఏ స్థిర సంఖ్య చూసినా ఏ స్థిర సంఖ్యని తీసుకున్నా గాని దాని పరిమాణం 0 నే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 15 ని తీసుకున్నాం అనుకోండి దీన్ని కూడా మనం 15 ఇంటూ y ఘాతం 0 గా రాయొచ్చు ఇక్కడ చరరాశి y దీని ఘాతాంకం 0 కాబట్టి 15 కి పరిమాణం ఏమవుతుంది ఇప్పుడు 0 సో దీన్ని బట్టి ఏ స్థిర సంఖ్య యొక్క పరిమాణమైనా మనం 0 గా తీసుకోవచ్చు నెక్స్ట్ 5x స్క్వేర్ y క్యూబ్ ఉంది మరి ఇక్కడ దీని పరిమాణం ఏమవుతుంది ఇక్కడ x ఎంత ఉందమ్మా 2 ఉంది x ఘాతాంకం 2 ఉంది y కి ఘాతాంకం ఎంత ఉంది 3 ఉంది ఈ రెండు చరరాశులు కూడా ఈ పదానికే చెందినవి కాబట్టి ఈ చరరాశి యొక్క ఘాతాంకాలు 2 కూడుకొని 2 + 3 5 గా చెప్తాం ఈ 5 x² y³ యొక్క పరిమాణాన్ని అందులో ఉన్న చరరాశుల యొక్క ఘాతాంకాలన్నిటిని కూడుకొని దాని పరిమాణం 5 గా చెప్పొచ్చు అలాగే ఇక్కడ చూద్దాం ఇప్పటివరకు మనం ఒక్కొక్క పదం ఉన్న వాటినే చూసాం నెక్స్ట్ ఇక్కడ మొత్తం మనకి ఎన్ని పదాలు ఉన్నాయి ఇదొక పదం ఇదొక పదం ఇదొక పదం మరి దీని ఈ బహుపది మొత్తానికి పరిమాణం ఎంతగా చెప్పొచ్చో చూద్దాం ఈ పదానికి వచ్చేటప్పటికి ఇక్కడ చరరాశి x దీని ఘాతాంకం 3 ఉంది కాబట్టి దీనిది 3 ముందు విడివిడి పదాల పరిమాణాలు కనుక్కుందాం ఇక్కడ x కు ఒకటి ఉంది ఘాతాంకం ఇక్కడ y కి ఘాతాంకం ఒకటి ఉంది 1 + 1 కూడితే 2 అంటే ఈ పదానికి సంబంధించి పరిమాణం ఎంత మనకి 2 7 అనేది స్థిర పదం ఇప్పుడే మనం చెప్పుకున్నాం స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అని చెప్పుకున్నాం 0 ఇప్పుడు మరి ఈ బహుపది పరిమాణం ఎంత అంటే ఈ మొత్తం బహుపది యొక్క పరిమాణం ఎంత అంటే ఏదైతే ఎక్కువ ఘాతాంకం ఉంటుందో దాన్నే మనం ఈ బహుపది మొత్తానికి పరిమాణంగా చెప్పొచ్చు ఎంత ఉంది హైయెస్ట్ పరిమాణం 3 ఉంది సో ఈ బహుపది మొత్తానికి పరిమాణం మనం 3 గా చెప్పొచ్చు సో అర్థమైందమ్మా ఎక్కువ పదాలు ఉన్నట్లయితే ఒక బహుపదిలో ఇక్కడ మనం విడివిడి పదాలనే చూసాం ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు ప్రతి పదం యొక్క పరిమాణాన్ని మనం విడివిడిగా కనుక్కొని అందులో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్నే మనం తీసుకుంటాం అదే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాల్లో ఇదొక పదం ఇదొక పదం ఇక్కడ దీనికి సంబంధించి ఈ పదానికి సంబంధించి పరిమాణం ఎంత అని చెప్పొచ్చు ఈ 2 ఈ 3 2 3 కూడితే 5 ఈ పదం యొక్క పరిమాణం 5 ఇక్కడ ఇది స్థిర పదం దీని పరిమాణం ఎంత అంటే 0 మరి ఇందులో హైయెస్ట్ ఏది 5 సో ఈ బహుపది మొత్తం పరిమాణం ఎంత అని చెప్పొచ్చు మనం 5 ఓకే చిల్డ్రన్ మనం ఇప్పుడు గుణకాల గురించి తెలుసుకుందాం అమ్మా ఇది కూడా మీకు ఆల్రెడీ 7th లోనే ఉంది మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకుందాం ఇక్కడ గుణకము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² గుణకము ఈ బహుపదిలో x² గుణకం ఎంత అంటే దాని ముందున్న నెంబర్ అమ్మ 2 ఇక్కడ x² గుణకము ఎంత అంటే ఈ బహుపదికి సంబంధించి 2 అని చెప్పొచ్చు
ఎక్స్ గుణకం ఎంత అంటే ఎక్స్ కాకుండా మిగిలిన నెంబర్ ఎంత ఉంది మనకి 3 ఉంది సో ఎక్స్ గుణకం అంటే 3 అలాగే ఈ బహుపదికి సంబంధించి స్థిర పదము అని కూడా అడుగుతుంటారు మీకు ఆల్్రెడీ 10th లో కూడా ఉంది స్థిర పదము అంటే 5 ఓకే సింపుల్ గా దేని గుణకం అయితే అడుగుతున్నాడో దాని ముందున్న నెంబర్ ని గుర్తుతో సహా మనం గుణకము అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఇక్కడ మనకి x స్క్వేర్ గుణకం ఎంత అనేసి అడిగారు అనుకోండి ఇక్కడ x స్క్వేర్ గుణకం ఎంత అని చెప్పొచ్చు 5 అదే మనకి స్థిర పదం ఎంత అనేసి అడిగారు అనుకోండి స్థిర పదం ఎంత అమ్మా సరే ఓకే మరి ఈ ఎగ్జాంపుల్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ x స్క్వేర్ గుణకం ఎంత x స్క్వేర్ గుణకం ఎంత ఒక x స్క్వేర్ ఉంది మనం ఒకటి ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు ఒక x స్క్వేర్ ఉంది దానికి ముందు గుర్తు ఏముంది మనకి మైనస్ ఉంది సో ఇక్కడ మనం x స్క్వేర్ గుణకం ఎంత అని చెప్పొచ్చు మైనస్ 1 అదే x గుణకం ఎంత అని చెప్పొచ్చు x గుణకం ఎంత అంటే ओके नम्मा इकड़ गुणकालु अंटे प्रत्येकंगा मेंशन चेस्तारु मनकि ए गुणकं कावाली एक्स स्क्वेर गुणकं कावाला एक्स क्यूब गुणकं कावाला वै स्क्वेर गुणकं कावाला आ लेक्कनु बट्टि मेंशन चेस्तारु दानि मुंदुन्न नंबर नि गुर्तुतो सहा रास्ते सरिपोयिदि पिल्ललु मनं परिमाणं अंटे एंटो चूसां कदा ई परिमाणान्नि बट्टि ई बहुपदुल्नि रकरकाल बहुपदुलुगा विभजिंचारु अवेंटो इप्पुडु चूद्दां బహుపది యొక్క పరిమాణం 0 అయితే బహుపది యొక్క పరిమాణం 0 అయితే దాన్ని స్థిర బహుపది అంటారు బహుపది యొక్క పరిమాణం 0 అయితే దాన్ని స్థిర బహుపది అంటారు ఇందాక మనం గమనించాం ఎప్పుడు దాని పరిమాణం 0 అవుతుంది అది ఒక స్థిర సంఖ్య అయినప్పుడు దాని పరిమాణం 0 అవుతుంది సో వీటిని మనం స్థిర సంఖ్యల్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు స్థిర బహుపదులకి చూడండి స్థిర బహుపదులకి ఉదాహరణలు ఇవి స్థిర బహుపది యొక్క పరిమాణం ఎంత 0 ఒక బహుపది యొక్క పరిమాణం 1 అయితే దాన్ని రేఖీయ బహుపది అంటారు రేఖీయ బహుపది ఫర్ ఎగ్జాంపుల్ 7x + 5 10y - 6 ఇక్కడ వీటి పరిమాణం ఎంత ఉందమ్మా ఇక్కడ ఈ చరరాశి యొక్క ఘాతాంకం 1 ఇక్కడ చరరాశి యొక్క ఘాతాంకం 1 ఇట్లా వీటి పరిమాణాలు 1 ఉన్నట్లయితే వీటిని రేఖీయ బహుపది అంటారు అప్పుడు దాని పరిమాణం ఎంత 1 నెక్స్ట్ ఒక బహుపది యొక్క పరిమాణం 2 అయినట్లయితే దాన్ని వర్గ బహుపది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ - 10 y స్క్వేర్ + 2y - 4 ఇక చూడండిమా దీని పరిమాణం ఎంత 2 ఇక్కడ దీని పరిమాణం 2 ఇది 1 ఇక్కడ 0 మొత్తానికి ఈ బహుపది మొత్తం పరిమాణం 2 మనకి సో పరిమాణం 2 ఉన్నట్లయితే వాటిని ఏమంటారు వర్గ బహుపది అదే పరిమాణం 3 ఉన్నట్లయితే దానిని ఘన బహుపది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ 10p³ x क्यूब प्लस 5 y क्यूब माइनस 7 మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు దాని పరిమాణం ఎంత ఉండాలి 3 ఉండాలి అదే నాలుగో పరిమాణం అనుకోండి ఇంకా వాటికి స్పెసిఫిక్ గా నేమ్స్ ఏమీ లేవు నాలుగో పరిమాణ బహుపది 5 అనుకోండి దాని పరిమాణం 5వ పరిమాణ బహుపది అదే దీని పరిమాణం n అనుకోండి అప్పుడు దాన్ని ఏమంటారు nవ పరిమాణ బహుపది
ఎంత పరిమాణం 30 అంటే 3 కంటే ఎక్కువ ఉంటే ఇగ స్పెసిఫిక్ గా నేమ్స్ ఏమీ ఉండవు అది ఎంతైతే పరిమాణం ఉందో దాంతోనే పిలుచుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ దాని పరిమాణం 7 అనుకోండి x ఘాతం 7 ప్లస్ 5x ఉంది దీని పరిమాణం ఎంత 7 ఇప్పుడు బహుపది ఏమని పిలుస్తారు అంటే 7వ పరిమాణ బహుపది 7వ పరిమాణ బహుపది ఓకే మరి 0 ఉన్నట్లయితే 0 ని ఏమని పిలుస్తారు దాని పరిమాణం ఎంతని చెప్పొచ్చు అనేది చూద్దాం 0 పేరులోనే ఉంది దీన్ని శూన్య బహుపది అంటారమ్మ శూన్య బహుపది ఇక్కడ దీని పరిమాణం నిర్వచించబడదు మనం చెప్పలేం నిర్వచించబడదు సో స్థిర సంఖ్యల్లోనే మళ్ళీ ప్రత్యేకంగా 0 ఉన్నట్లయితే ఆ 0 ని ఏమంటారు అంటే శూన్య బహుపది దీని పరిమాణం ఎంత అంటే దీని పరిమాణాన్ని మనం నిర్వచించలేము ఓకేనమ్మా మనం పరిమాణాన్ని బట్టి బహుపదుల్లో రకాలు చూసాం ఇప్పుడు పదాల సంఖ్యను బట్టి బహుపదుల్లో రకాలను చూద్దాం పదాల సంఖ్య ఒకటే ఉన్నట్లయితే ఒక బహుపదిలో ఒకే ఒక పదం ఉన్నట్లయితే ఏకపది ఏక అంటే ఒకటి కదమ్మా సో ఏకపది అంటారు ఉదాహరణ 3x ఘాతం 10 నెక్స్ట్ ఒకవేళ ఒక బహుపదిలో రెండు పదాలు ఉన్నట్లయితే ద్విపది ఇక్కడ మీకు పేర్లను బట్టే తెలిసిపోతుంటాయి గమనిస్తుండాలి ద్విపది అంటారు 4x ఘాతం 5 మైనస్ 7 ఇందులో మనకి ఎన్ని పదాలు ఉన్నాయమ్మా రెండు పదాలు ఉన్నాయి సో దీని ఏమనొచ్చు ద్విపది నెక్స్ట్ మూడు పదాలు ఉన్నట్లయితే 3 త్రిపది సో ఇక్కడ ఇందులో మొత్తం మనకి ఎన్ని పదాలు ఉన్నాయి మూడు పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని త్రిపది అని చెప్పొచ్చు మరి 3 కన్నా ఎక్కువ పదాలు ఉంటే 3 కన్నా ఎక్కువ పదాలు ఉన్నట్లయితే దాన్ని బహుళపది అంటారు ఏమంటారు బహుళపది అంటే ఆ బహుపదిలో 3 పదాలు 3 కన్నా ఎక్కువ పదాలు అంటే 4 పదాలు ఉన్నా 5 పదాలు ఉన్నా 6 పదాలు ఉన్నా 100 పదాలు ఉన్నా దాన్ని బహుళపది అని చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇందులో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి ఇదొక పదం ఇదొక పదం ఇదొక పదం ఇదొక పదం మొత్తం 4 పదాలు ఉన్నాయి 3 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని బహుళపది అని చెప్పొచ్చు ఓకేమ్మా పదాల సంఖ్యను బట్టి బహుపదుల్ని ఎలా వర్గీకరించొచ్చు ఒకే ఒక పదం ఉంటే దాన్ని ఏకపది రెండు పదాలు ఉంటే ద్విపది 3 పదాలు ఉంటే త్రిపది 3 కన్నా ఎక్కువ పదాలు ఉన్నట్టయితే బహుళపది అంటారు ఇప్పుడు మనం ఏకచరరాశిలో గల బహుపదులు అని వేటిని అంటారో చూద్దాం ఏకచరరాశి అంటే ఒకే ఒక చరరాశి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండిమ్మా ఈ బహుపది మొత్తం మనకి ఏ ఏ చరరాశుల్లో ఉంది ఇక్కడ x లోనే ఉంది ఇక్కడ x లోనే ఉంది మనకి రెండు చోట్ల ఉన్నా గాని అందులో ఎన్ని చరరాశులు ఉన్నాయి మనం ఒకే ఒక చరరాశి x అని చెప్పగలుగుతాం ఈ బహుపది మొత్తం కూడా మనకి x లోనే రాయబడి ఉంది ఒకే ఒక చరరాశితో రాయబడి ఉంది కాబట్టి దీన్ని ఏక చరరాశిలో గల బహుపది అని చెప్తాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బహు చరరాశి y ఉంది ఇక్కడ x y లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి x ఉంది మరి బహుపది ఏ ఏ చరరాశులతో రాయబడి ఉంది అంటే
x కామా y ఇక్కడ రెండు చరరాశులతో రాయబడి ఉంది అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ p ఉంది ఇక్కడ p ఉంది ఇక్కడ చరరాశి q ఉంది ఇక్కడ మనకి ఈ బహుపది ఏ ఏ చరరాశులతో రాయబడి ఉంది p కామా q మనకి ఒకే ఒక చరరాశితో రాయబడి ఉందా లేదు అదే ఒకే ఒక చరరాశితో రాయబడి ఉంటే దాన్ని ఏక చరరాశిలో గల బహుపది అని చెప్పుండేవాళ్ళం ఇక్కడ మనకి రెండు చరరాశులతో రాయబడి ఉంది ఇక్కడ గమనించండి ఇక్కడ చరరాశి x ఇక్కడ చరరాశి y ఇక్కడ కూడా మనకి రెండు చరరాశులతో బహుపది రాయబడి ఉంది అదే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ p ఉంది ఇక్కడ p నే ఉంది ఎన్ని చరరాశులతో రాయబడి ఉంది ఒకే ఒక చరరాశి p అనే దాంతో రాయబడి ఉంది కాబట్టి దీన్ని ఏక చరరాశిలో గల బహుపది అంటాం మన ఫస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని ఏక చరరాశిలో గల బహుపది అంటాం వీటన్నిటిని బహుపదిలే కానీ ఏక చరరాశిలో లేవు మనకి అంతకంటే ఎక్కువ చరరాశులతో ఉన్నాయి ఓకేనా ఇప్పుడు మనం బహుపది యొక్క సాధారణ రూపాన్ని ఎలా రాయొచ్చో చూద్దాం ఇప్పుడు మనకి బహుపది యొక్క పరిమాణం ఒకటి ఉంది అంటే రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపం చూద్దాం ఫస్ట్ రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపం ax plus b since a not is equal to 0 ఇక్కడ మనకి x అనేది చరరాశి a, b లేంటివి అంటే స్థిర రాశులు వీటి ముందున్న గుణకాలము ఇక్కడ a not is equal to 0 అని ఎందుకు అంటున్నా ఒకవేళ 0 అయితే ఏమవుతుంది ఇక్కడ a is equal to 0 అయ్యింది అనుకోండి అంటే ఈ పదం మొత్తం మనకి 0 అయిపోయింది అప్పుడు దీని పరిమాణం ఒకటి అవుతదా ఇది ఒక స్థిర సంఖ్య కదా ఈ స్థిర సంఖ్య యొక్క పరిమాణం మనకి ఎంత ఉంటది 0 అవుతుంది మనం ఏమంటున్నాం రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపాన్ని చెప్తున్నాం అందుకే ఇక్కడ కండిషన్ ఏమను మెన్షన్ చేసుకుంటున్నాం a not is equal to 0 a ఖచ్చితంగా 0 అవ్వకూడదు మిగతావి 0 అయినా పర్లేదు గానీ ఇక్కడ a మాత్రం 0 అవ్వకూడదు నెక్స్ట్ వర్గ బహుపది సాధారణ రూపం వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇక్కడ కూడా సిన్స్ a నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 దీని పరిమాణం ఖచ్చితంగా 2 ఉండాలి కాబట్టి ఆ 2 కు సంబంధించిన ఇక్కడ ఈ గుణకం a అనేది ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు నెక్స్ట్ ఘన బహుపది సాధారణ రూపం ఇది మీకు మళ్ళీ 10th లో కూడా వస్తాయమ్మా ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఇక్కడ కూడా సిన్స్ a నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ అదే n వ పరిమాణ బహుపది యొక్క సాధారణ రూపం ఏంటో చూద్దాం an x power n దాని తర్వాత నెంబర్ ఏమవుతామా an minus 1 దాని తర్వాత దాని పరిమాణం x power minus 1 up to so on a2x square plus a1x power 1 plus a0 చూడండమ్మా ఇక్కడ an 1 ఇక్కడ కూడా కండిషన్ ఏంటి an నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ కూడా మనకి ఇది n వ పరిమాణం బహుపది అని చెప్తున్నాము అంటే దానికి సంబంధించిన గుణకం మనకి 0 అవ్వకూడదు ఇక్కడ an
n minus 1, a 2, a 1, a 0, ఇవన్నీ కూడా మనకి గుణకాలు ఓకే అమ్మా పిల్లలు ఇప్పటివరకు మనం బహుపది అంటే ఏంటి ఇచ్చిన బీజీ సమాసం మనకి బహుపది అవుతుందా కాదా అలాగే బహుపది యొక్క పరిమాణం అంటే ఏంటి దానిలో రకాలు అలాగే సంఖ్యల్ని బట్టి బహుపదుల్ని ఎలా వర్గీకరించొచ్చు అలాగే ఏకచర్రాశిలో ఉన్న బహుపదులు ఎలా ఉంటాయి అలాగే బహుపది యొక్క గుణకాలను కూడా చూసాం మనం వీటిని బట్టి మీరు ఒకటో అభ్యాసం మొత్తం చేయొచ్చు అమ్మా ఈ ఒకటో అభ్యాసం మొత్తం ట్రై చేయండి ఆ ఒకటో అభ్యాసానికి ముందున్న డూ దిస్ ట్రై దిస్ ఇలాంటివి కూడా మీకు వచ్చేస్తాయి చేయండి ఓకే ఇప్పుడు మనం బహుపది యొక్క విలువ ఎలా కనుక్కోవచ్చో చూద్దాం x is equal to 1 vadda x square plus 4x minus 5 yokka viluva kanugonumu ani icharu ankonde manaku telusu ikkada x anedi chararasi manam a viluva isthe danni teeskuntadu सो इकमंटी बहुपति विव एंत अने दीलाजीक्वल वे मन एक्स बदल रायटी मन बहुपति फस्ट अद्रादम एक्स स्क्वे प्लस नक्स मैनस ఇప్పుడు మనం x కు బదులుగా ఎంత తీసుకుంటున్నాం 1 సో x ని ఇప్పుడు మనం 1 తో రీప్లేస్ చేద్దాం అంటే 1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ x వచ్చిన చోటల్లా ఇప్పుడు మనం 1 ని ప్రతిక్షేపించుకుంటా రావాలి 4 ఇంటూ 1 మైనస్ 5 1 స్క్వేర్ అంటే 1 1 ప్లస్ 4 1ల 4 మైనస్ 5 1 ప్లస్ 4 ఎంతమ్మా 5 మైనస్ 5 దీని విలువ ఎంత 0 ఇదే లెక్కలో x = మైనస్ 2 వద్ద దీని విలువ కనుగొనుము అంటే ఎలా వస్తదో చూద్దాం x = మైనస్ 2 వద్ద ఈ బహుపది విలువ ఎంతో కనుక్కుందాం బహుపదిని రాద్దాం ఫస్ట్ x² + 4x - 5 x = - 2 వద్ద అన్నాడు కదా అంటే ఇప్పుడు x ఉన్న చోటల్లా మనం ఏమి ప్రతిక్షేపించాలి - 2 అంటే x తీసేయటం - 2 పెట్టటం - 2 మళ్ళీ దీని ఘాతాంకం ఉంది కదా ఎంత ఉంది 2 + 4 ఇంటూ ఇక్కడ మైనస్ 2 మైనస్ 5 మైనస్ 2 స్క్వేర్ చూద్దామమ్మా ఎప్పుడైనా మైనస్ తో వచ్చినప్పుడు మీరు పక్కన చేయడం బెటర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 సో 4 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 8 మళ్ళీ మనకి ఏముంది మైనస్ 5 4 ఇవి రెండు మైనస్ లో ఉన్నాయి కాబట్టి వీటిని కూడేద్దాం మైనస్ 8 మైనస్ 5 మైనస్ 13 మరి 4 మైనస్ 13 అంటే ఎంతమ్మా తీసివేస్తాం ఎంత వచ్చింది మైనస్ 9 సో బహుపది యొక్క విలువ కనుగొనండి అంటే ఇలా చేయాలమ్మా ఎక్కడైతే ఏ విలువ వద్దైతే కనుక్కోమంటాడు అంటే ఏ నంబర్ దగ్గరైతే కనుక్కోమంటాడో ఆ చరరాశిని తీసేసి ఆ నంబర్ ని పెట్టి కనుక్కోవాలి చూడండిమ్మా x = 1/2 వద్ద 4x² - 5x + 3 విలువ కనుగొనుము
ఇప్పుడు భిన్నాల్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం మనకి ఇచ్చిన బహుపది ఏంటి 4x² - 5x + 3 x ఎంత తీసుకోవాలమ్మా x ఉన్న చోటల్లా ఇప్పుడు మనం 1/2 ని ప్రతిక్షేపించాలి సో 4 ఇక్కడ మనకి x వచ్చింది కదా x అంటే ఇప్పుడు మన మైండ్ లో ఎంత ఉండాలి 1/2 మళ్ళీ దీని ఘాతాంకం ఎంత ఉంది 2 మైనస్ 5 ఇంటూ ఇప్పుడు x వచ్చింది x అంటే ఎంత అనుకున్నాం 1/2 ప్లస్ 3 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 2 సార్లు ఇంటూ చేయాలి కదా ఆ రెండు భిన్నాలను ఎలా ఇంటూ చేస్తాం లవాన్ని లవంతో హారాన్ని హారంతో 1/2 4 1/4 మైనస్ 5 ఇంటూ 1/2 5 ఒకట్ల 5/2 ప్లస్ 3 ఇక్కడ ఈ 4 లవంలో ఉంది ఇక్కడ 4 హారంలో ఉంది కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు మనకి ఏమ మిగులుతుంది 1 మైనస్ 5/2 ప్లస్ 3 విడివిడిగా ఉన్న ఈ నంబర్లను కూడుకుందాం ఫస్ట్ 3 ప్లస్ 1 4 మైనస్ 5/2 మరి మనకేమో ఒకటి మామూలు నంబర్ ఉంది ఒకటేమో భిన్నం ఉంది దీన్ని ఎలా చేద్దాం 4/1 గా రాసుకుందాం 5/2 ఇప్పుడు ఈ నంబర్ ని ఏం చేసాం ఇప్పుడు మనం భిన్నంగా మార్చుకున్నాం ఇప్పుడు ఈ రెండు భిన్నాలను ఏం చేయాలి తీసివేయాలి తీసివేయాలి అంటే 1కి 2కి కసాగ్ కట్టాలి 1కి 2కి కసాగ్ ఎంతమ్మా 2 ఇది ఎన్నిసార్లు 1 2 2 1ని మనం 2 తో ఇంటూ చేస్తే గాని మనకి 2 రావు సో అలాగే 4 ను కూడా 2 తో ఇంటూ చేయాలి 4 2 8 మైనస్ 2 ని ఎంత తో ఇంటూ చేస్తే 2 వచ్చింది 1 తో ఇంటూ చేస్తే 2 వచ్చింది సో అలాగే ఇప్పుడు మనం 5 ను కూడా 1 తో ఇంటూ చేద్దాం 5 1 5 సో 8 మైనస్ 5 ఎంత 3/2 సో 1/2 వద్ద ఇచ్చిన బహుపది యొక్క విలువ ఎంత వచ్చింది మనకి 3/2 p of x is equal to x plus 2 आते p of minus 1 p of 2 p of minus 2 लनु కనుగొనము ఎందుకు దీన్ని మనం p of x తో చూపించాము అంటే p of x అంటే అర్థం ఏంటి అంటే పాలినోమియల్ ఇన్ x మనకి ఏ చరరాశి అయితే ఉందో ఆ చరరాశితో కూడిన బహుపదిని మనం p of x ఇక్కడ x తో ఉంది కాబట్టి బహుపది మనం p of x అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బహుపదిని y² + 2y + 5 అని రాసాము అనుకోండి ఈ బహుపది మనకి ఎందులో ఉంది y లలో ఉంది సో సింపుల్ గా ఈ మొత్తాన్ని ఊరికే రాయకుండా మనం p of y అని చూపించొచ్చు ఇంకొక బహుపది t² - 10 అని ఉంది అనుకోండి ఈ బహుపది మనకి t లలో ఉంది ఇక్కడ చరరాశి ఏముంది మనకి t కాబట్టి దీన్ని p of t అని రాయొచ్చు సో ఇక్కడ మనకి బహుపది x లలో ఉంది కాబట్టి దీన్ని p of x అని చూపించాడు p of x is equal to x plus 2 అయితే p of minus 1 p of 2 p of minus 2 లని కనుగొనుము చూద్దాం ఇచ్చింది ఏంటి మనకి p of x is equal to x plus 2 మనకి అడిగింది ఏంటి p of minus 1 అంటే x కు బదులుగా ఎంత పెట్టమని ఉంది మైనస్ 1 ప్రతిక్షేపించమని ఉంది అంటే ఇక్కడ x కు బదులుగా ప్లస్ 2 మైనస్ 1 ప్లస్ 2 విలువ ఎంతమ్మా 1 నెక్స్ట్ అగైన్ p of x is equal to x plus 2 మనకి ఇచ్చిన బహుపది ఏంటో రాద్దాం మనం కనుక్కోమన్నది ఏంటో రాద్దాం p of 2 కనుక్కోవాలి
అంటే ఇక్కడ x కు బదులుగా ఏం ప్రతిక్షేపించమని చెప్తున్నారు 2 2 ప్లస్ 2 ఎంతమ్మా 4 మళ్ళీ మన బహుపదిని ఒకసారి రాద్దాం p of x is equal to x plus 2 ఈసారి మనం ఏ విలువ కనుక్కోవాలి p of minus 2 ఇప్పుడు x కు బదులుగా మనం ఏం ప్రతిక్షేపించాలని చూపిస్తుంది minus 2 So minus 2 plus 2 ఎంతమ్మా 0 ఇక్కడ ఒక్కసారి మనం గమనించినట్లయితే x కు బదులుగా మనం minus 1 ని తీసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది 1 x కు బదులుగా 2 ని తీసుకున్నట్లయితే 4 వచ్చింది x కు బదులుగా minus 2 ని తీసుకున్నట్లయితే 0 వచ్చింది మనం చరరాశి ఏ విలువనైతే ప్రతిక్షేపిస్తే మనకి 0 ఆన్సర్ గా వస్తుందో ఆ విలువని ఏమంటారు అంటే ఆ బహుపదికి శూన్య విలువ అంట శూన్య విలువ మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ చరరాశి x ఉంది ఈ x కు బదులుగా మనం ఏం ప్రతిక్షేపించాం 2 ని మైనస్ 2 ని ప్రతిక్షేపించాం ఈ మైనస్ 2 ని ప్రతిక్షేపించినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది 0 వచ్చింది ఏ నంబర్ నైతే మనం చరరాశికి బదులుగా ప్రతిక్షేపించి ఆన్సర్ ని 0 పొందగలుగుతామో ఆ విలువని ఏమంటారు ఆ ప్రతిక్షేపించిన విలువని ఏమంటారు అంటే శూన్య విలువ అంటారు అంటే ఇప్పుడు మనం తీసుకున్న బహుపదికి శూన్య విలువ x + 2 కి శూన్య విలువగా దేన్ని చెప్పొచ్చు మైనస్ 2 పేర్లోనే ఉందమ్మా శూన్యాన్ని ఇచ్చేది శూన్య విలువ ఓకే శూన్యము అంటే 0 0 ఏది ఇస్తుంది ఇక్కడ మనకి మైనస్ 2 ఇస్తుంది సో ఈ బహుపదికి శూన్య విలువ ఎంత అని చెప్పొచ్చు మైనస్ 2 అని చెప్పొచ్చు మరి ఇక్కడ 2 ని ప్రతిక్షేపించాం 4 వచ్చింది మరి 2 ని శూన్య విలువ అని చెప్తామా లేదు ఇక్కడ మైనస్ 1 ని ప్రతిక్షేపించాం 1 వచ్చింది దీనికి శూన్య విలువ అని చెప్తామా మైనస్ 1 ని ఇచ్చిన బహుపదికి प्रतिक्षेपिंची मन शून्य विलवनी पोंदुतामो अंटे सुन्ना नी पोंदुतामो दानी शून्य विलवा अनि चेप्तां ओके ई रोजु क्लास लो मनं ओक बीजी समासं बहुपदि अवुतुंदा लेदा असलु बहुपदि अंटे एंटी इच्चिन बीजी समासं बहुपदि अवुतुंदा लेदा నెక్స్ట్ పరిమాణం అంటే ఏంటి గుణకం అంటే ఏంటి పరిమాణాన్ని బట్టి బహుపదుల్ని ఎలా వర్గీకరించవచ్చు పదాల సంఖ్యను బట్టి బహుపదుల్ని ఎలా వర్గీకరించవచ్చు అలాగే ఇచ్చిన చరరాశి యొక్క విలువ వద్ద అంటే ఒక చరరాశిలో ఏదో ఒక విలువను ప్రతిక్షేపించి బహుపది యొక్క విలువను ఎలా కనుక్కోవాలి అది ఎప్పుడు శూన్య విలువ అవుతుంది అనేది డిస్కస్ చేసాం రేపటి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం థాంక్యూ